हेलो बेस्टीज, वेलकम टू माय चैनल स्वामी आर ऑफिशियल। टुडे मन वीडियो वच्चेसी पिकाक गार्डन। इदि कूडा नॉर्थ साइड उंदी। इदि मोत्तम वच्चेसी ओक 4-5 एकर्स उंटुंदनि अनुकुंटुन्नानु। दीनिकि एंट्री फीस एम पे चेयाल्सिन अवसरं लेदु, मनकि इंट्रेस्ट उन्नप्पुडु वच्चि अला विजिट चेयोच्चु। అసలు అయితే ఇది ఒక ఫ్యామిలీ ఉంటున్న ఇల్లు, దీని చుట్టూ పెద్ద గార్డెన్ ఉంది. వాళ్ళకున్న ఇంట్రెస్ట్తో వీటిని పెంచుకుంటూ ఉన్నారు. ఇలా నడుస్తూ వెళ్తూ ఉన్నాము. పికాక్స్ అయితే మాత్రం ఒక్కటి కూడా కనిపించట్లేదు, ఎందుకంటే ఎండ బాగా ఉంది కదా, ఏ చెట్ల కింద ఉండుంటాయి. చుట్టూ మాత్రం పచ్చని చెట్లు, ఇదంతా కూడా బాగా అనిపిస్తుంది. ఈ ప్లేస్లో అయితే అప్రాక్స్గా ఒక 100 పికాక్స్ అయితే ఉంటాయి. నేనైతే వెతుకుతూ ఉన్నాను ఏదైనా ఒక్కటైనా కనిపించిద్దా అని. ఇక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు అయితే ఉన్నాయి, వాటి కాయలు కూడా బాగానే వచ్చాయి. ఈ పసుపు కలర్లో పండు చూసారా, మన చేతికి అందుతుంది, అందింది కదా అని కోస్తాం అనుకోండి, పెద్ద పెద్ద కేసులు అయిపోతాయి. ఇదిగోండి ఫైనల్గా అయితే పికాక్స్ అయితే కనపడ్డాయి. చెట్టు కింద చూడండి అట్లా రెస్ట్ తీసుకుంటున్నాయో. డిస్టర్బ్ చేసినట్టున్నాము, ఒక్కొక్కటి అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎలా అరుస్తున్నాయో చూడండి, మేము వచ్చామని అన్నిటికీ సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాయి అనుకుంటా. ఈ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ పికాక్సే కాకుండా బాతులు, కోళ్ళు, రకరకాల పక్షులు కూడా ఉన్నాయి. ఇలా నార్మల్ నెమలు అయితే మనకి ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న మెయిన్ అట్రాక్షన్ అయితే తెల్ల నెమలి. అదైతే చాలా బాగుంటుంది, అది ఎక్కడుందా అని వెతుకుతూ ఉన్నాను. డైలీ చాలామంది అయితే ఈ గార్డెన్ని విజిట్ చేయడానికి వస్తూనే ఉంటారు. ఈ నెమలికి చూడగానే నాకు చిన్నప్పటి విషయాలు గుర్తొచ్చాయన్నమాట. బుక్స్లో ఇది పెట్టుకుంటే చదువు బాగా వచ్చిందని చెప్తూ ఉంటారు కదా. ఇదిగోండి ఫైనల్లీ తెల్ల నెమలి అయితే కనిపించింది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. లాస్ట్ వీడియో కైబో ఏరియాలో చెప్పాను కదా, ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పి. మ్యాక్సిమం అన్ని హౌసెస్ అన్ని ఫెసిలిటీస్తో ఇట్లానే ఉంటాయి. ఇంకా దీన్ని చూసి రియల్దని అనుకున్నాను. ఇంత హౌస్ ఉంటే చాలదు, మెయింటెనెన్స్ కూడా అట్లానే మెయింటైన్ చేయాలి. కైబో ఏరియా వీడియో ఇంకా ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి. మీకు నచ్చిన విల్లా ఏదో కమెంట్ చేయండి. ఇట్లా షూట్ చేస్తూ ఉండగా సడన్గా పాము అయితే కనిపించింది. నేనైతే షాక్ అయ్యి అట్లాగే ఉండిపోయాను, ఎందుకంటే అటు సైడ్ నుంచే వచ్చాను ఇప్పుడు నేను. ఇక్కడైతే పాములు కూడా ఎక్కువగానే ఉంటాయి అనుకుంటున్నాను, ఎందుకంటే గుబురుగా మొత్తం చెట్లతోనే ఉంది కదా.
వచ్చిన ప్రతిసారి అయితే అనుకుంటాను ఇట్లా కురివిప్పితే చూద్దాము అని ఫైనల్లీ అయితే చూసేసాను. వీటికి ఫుడ్ అయితే ఏవో గింజలను బ్రెడ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే కొలను కూడా ఉంది. ఇవి చక్కగా అక్కడ రిలాక్స్ అవుతూ ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. वीडियो कनुक मीकु नच्चिनट्लयिते लाइक शेयर कमेंट एंड सब्सक्राइब टू माय चैनल.